రాధను రమ్మన్నాడు రాజక్రీడ కుమ మగాళ్ళు స్నానం చేస్తాడు ఇటు వచ్చావు తమ స్నానం చేయడానికి వచ్చి నీ చేపలు పడ్డానికి వచ్చాను నా ఇట్ట సరే సర్లే పెట్టలే బయటకు వచ్చానంటే నీ పని చెప్తాను ఇదేది రండి చూద్దా मरुतीरा स्वाभन चीर कुरा गोपिक पंप रूम गंटल इंत मट रे पवन सैलर कागो मग पेरंटर शोभन रात्रि मसल को अब इधो नी बुले रेडी चुटपा पदना गोविंद भारत दी तद्राल वरकू इधो सिंगल हैंड जर అక్కడికి తెల్లవారుజాము 2:30 కి లేచి సంధ్య వార్చుకుని గంగరాజు గారి ఇంట్లో గర్భధారణం చేసి పోతరాజు గారి ఇంట్లో బారసాల చేయించి సీతాపతి గారి పెళ్ళాన్ని శ్రీమంతం చేయించి తాతారావు గారి తండ్రికి తద్దనం పెట్టించి అప్పారావు గారి అబ్బాయి చేత అష్టాభ్యాసం చేయించి పెద్ద కాపు గారి సెకండ్ సెటప్ చేత సత్యనారాయణ సామర్థం చేయించి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయ్యింది సరేగనే లోపల రండి టైం అయిపోతుంది అదిగో డాక్టర్ మా స్టాఫ్ కమింగ్ लारी गत जन्म लो अन्यायम जन्म लागा चिट्टेलुकलु शर्म पड़ा पड़क उठा गोविंद मन टंगे टंगु ऐरन टंगु नोट मटे सर्वनाशनमे कदा दरिद्रुड़ा अला मिड़गुटे चुस्वे वीरम्मा पुष्पवती गर्भवती का आटदी अटगे इंग्लीशा मन के
పద్మ నేను చూస్తానులే మీరు నా పేరు శైలజ మీతో కొంచెం మాట్లాడాలి ప్లీజ్ కమ్ కూర్చోండి ఏం మాట్లాడాలి సత్య గురించి తను ఇక్కడికి వచ్చాడా లేదే మీరేదో చెప్తున్నారు నేను సత్య ప్రేమించుకుంటున్నా మంచిది కానీ మధ్య అతనిలో తేడా వచ్చింది ఇదివరకు అట్లా మాట్లాడట్లేదు నాతో ఏం చెప్పట్లేదు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియట్లేదు కానీ నాకు మాత్రం ఎప్పుడూ కళ్ళెదురే ఉన్నట్టు ఉంటాడు చూడండి ఇప్పుడు కూడా మీ వరండాలో ఉన్నట్టు అనిపిస్తున్నాడు ఎవరు లేరే మీ కనిపించడు నాకు కనిపిస్తాడు అదే ప్రేమ అంటే ఇదంతా నాకెందుకు చెప్తున్నారు నిజంగా మీకు తెలియకపోతే నేను అదృష్టవంతురాలిని తెలిసి తెలియనట్టు నటిస్తే మాత్రం నేనేం చేయలేను నాకు నిజంగా మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు అర్థం అవ్వక్కర్లేదు కానీ సత్య కనిపిస్తే మాత్రం నీ కోసం బతికే ఒక అమ్మాయి ఉందని చెప్పండి చాలు ఎవరా అమ్మాయి నేనే ఏమండి మీరు ఇప్పుడు వచ్చారు నేను వచ్చి చాలాసేపోయింది స్నానం చేస్తున్నారంటేను అలా తిరుగుతాను ఇప్పుడు ఎవరు వచ్చారో తెలుసా ఎవరు శైలజ శైలు తన ఎందుకు వచ్చింది తను హే ఇప్పుడు తన గురించి డోంట్ టచ్ మీ ఎందుకని ఇందాక తన కోసం చేసిన కాఫీ నాకు ఇచ్చారన్నమాట అది చెప్పకుండా రెండు కాఫీ తెచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది డౌట్ ఏంటి డౌట్ ఏంటి తన్ని ఇంట్లో దాచుకుని ఏమీ తెలియనట్లు ఎంత నాటకం ఆడావే నాటకం మాట్లాడుతున్నారు బూతులు రాక తెలుగు మాట్లాడుతున్నాను సారీ మీరు మంచి మూడ్ లో ఉండగా డిస్టర్బ్ చేసినట్టున్నాను క్యారీ ఆన్ లేదు అలాంటిదే లేదు శైలు 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 నాకేం చెప్పొద్దు శైలు ప్లీజ్ నా మాట విను డోంట్ స్టాప్ మీ నువ్వు ఆగాలి ఎందుకు నువ్వు తీసుకెళ్తున్న అమ్మాయి బ్యాగ్ నీ బ్యాగ్ అక్కడ ఉంది ఇంకా నా మీద ప్రేమతో ఆపేవనుకున్నాను ఇదిగో మీ ముష్టి బ్యాగ్ అది నువ్వు కలిసి మీ ఇష్టం వచ్చినట్టు కులకండి తీసుకో శైలు నువ్వు అనుకున్నట్టుగా మా ఇద్దరి మధ్య అలాంటి సంబంధమే లేదు నిజంగా ఒట్టు జస్ట్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అంతే పెళ్ళా నువ్వు రావాలి దుర్గా మెడికల్స్ తెలుసా తెలియదు పెద్ద మెడికల్ షాప్ అయ్యా నీకు తెలియపోవటం ఏంటి తెలియదా అయ్యో సార్ అడ్రస్ కొంచెం చెప్ నువ్వా నమస్కారం సార్ వచ్చారా రండి ఇంకెందుకు ఆలస్యం మొదలెట్టండి ఎరవండి ఏడుస్తారుగా ఇప్పుడు నా చెల్లెలి కాపురం పాడు చేశావు నా దగ్గర అప్పు తీసుకున్నావు అది చేశావు ఇది చేశావు అంటే అందరినీ పిలుస్తారుగా ఏరి ఏరి ఇంకా ఎవరు రాలేదే రండి సార్ వచ్చారు ఏం సార్ సఫారీ కలర్ బాగుంది అరే అప్పుడు వేరే కలర్ మార్చారా మీరేంటి సార్ షర్ట్ మీదేనా ఎక్కడ కొట్టుకొచ్చారా రండి వేరే పని పాట ఏముంది మీకు అమాయకుండా చేసి సెంటర్ లో పడేసి కుమ్మేయటం మీకు అసలు గుర్తుందా మీకు జ్ఞానం ఉందని అడుగుతున్నా సార్ సార్ పబ్లిక్ ప్లేస్ లో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి సార్ పోలీసులు చూసారంటే పట్టుకెళ్ళి బొక్కలు పెడతారు ఏంటయ్యా పోలీస్ అంటావు పోలీస్ అనగానే భయపడతారు అనుకున్నావా రమ్మను ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ రమ్మని చెప్పు ఏం చేస్తారో చూస్తా పోలీస్ లక్కలతయ్యా నీకు ఒక కానిస్టేబుల్ తాలు ఏంటయ్యా కానిస్టేబుల్ వచ్చేది ఇగో ఒక కట్ట బీడి కారాకిల్లి పడేశారంటే కానిస్టేబుల్ వచ్చి కడుపులో కూర్చుంటాడు రమ్మను కానిస్టేబుల్ కొంటావు కానీ ఎస్ఐని కూడా కొనగలవా నువ్వు ఎస్ఐ రమ్మను ఎస్ఐ సిఐ డిఎస్పి ఎస్పి ఎవరన్నా రమ్మను ఛాలెంజ్ నా హెయిర్ పెరగలేరు చెప్తున్నా ఏమయ్యా ఏమయ్యా నువ్వు టోటల్ డిపార్ట్మెంట్ ఉన్నాను టోటల్ డిపార్ట్మెంట్ చూస్తున్నాను ఏం చేస్తున్నాయి డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నాయి రమణు ఏ మరి పాటేస్తుందా రమణు ఊరికే ఆవేశ పడిపోకు బెయిల్ కూడా దొరకదు ఏందయ్యా బెయిల్ దొరికేది ఏ నుండి యా పోలీస్ పేరు చెప్పగానే బయటకు పోయి ఒడిగిపోయి ఉత్త పోసేస్తారు అనుకున్నావా చాలా మంది చూసావు అంతా విన్నాను రా సార్ నాకేం తెలియదు సార్ నేను చాలా మంచి మనిషి సార్ పోలీసులు అంటే గౌరవం సార్ వీళ్ళంతా రెచ్చగొట్టారు సార్ బీపీ షుగర్ ఎక్కువ కాబట్టి మాట్లాడారు సార్ చేసినంత ఇదిగో వెలగలుస్తున్నారే వీళ్ళే సార్ ఇదిగో ఈ చంద్రు ఫైల్ ఓపెన్ చేశాడు లెక్కల్లో బొక్కలు లేకుండా చెప్తాడు నోట్ చేసుకో మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 38,373 వైన్ షాపులు ఉన్నాయి అందులో కార్పొరేషన్ లో 15,860 మెగా సిటీల్లో 10,805 సిటీల్లో 7,795 టౌన్లో 2,105 పంచాయతీల్లో 1,538 సందుగొందుల్లో 270 మొత్తం 38,373 వైన్ షాపులు ఉన్నాయి పర్ డే ఒక్కరోజుకి 1,32,06,745 మంది మందు తాగుతున్నారు
అందులో 12.5 లక్షల మంది తాగి దొల్లుతున్నారు. తాగుబోతులు రోజుకు ఒక్కడ ఒక్క క్వార్టర్ తాగినా క్వార్టర్కి 60 రూపాయలు చొప్పున 79.24 కోట్ల రూపాయలు మొత్తం ఆదాయం. అందులో గవర్నమెంట్ ఒక్క రోజుకి ట్యాక్స్ పేరుతో మేము కట్టే సరాసరి ఆదాయం ఎంతో తెలుసా మీకు? 4,67,00,000 2,342 రూపాయలు. ఇవి కాక సోడా, బీడి, సిగరెట్టు, పానుపరాగు, వాటర్ ప్యాకెట్ల పేర్లతో మేము ఈ రాష్ట్రానికి అందించే ఆదాయం ఎంతో తెలుసా? 67,98,428 రూపాయలు. మరీ ఓవర్ గా తాగి తలతిరిగి ఫ్లాట్ అయి పడిపోతే డాక్టర్ ట్రీట్మెంట్ పేరుతో డాక్టర్లకు మా నుంచి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా? 2,08,00,000. వీటన్నిటికంటే మీ డిపార్ట్మెంట్ కి మేము ఇచ్చే మామూలు ఎంతో తెలుసా? 89,16,964 రూపాయలు. మేము ఈ దేశ ఆదాయం పెంచడం కోసం తాగి తాగి మా జీవితాలు నాశనం చేసుకుంటా ఉంటే ఈ త్యాగమూర్తుల మీద జాలి దయా ప్రేమ లేకుండా మీరు మాకు ఇచ్చే బిరుదులు ఏంటో తెలుసా? తాగుబోతూ తిరుగుబోతూ. ఇదేనా న్యాయం? ఇదేనా ధర్మం? లెక్కలతో సహా క్లియర్ గా చెప్తున్నాడంటే వీడు ఠాగూర్ గ్రూప్ మెంబర్ అయి ఉంటాడు సార్. అంతేనట? ఏంటి పోతావు నువ్వు కూడా? మరి అంత కోపం అయితే అలా? ఏదో నీ మంచి కోసం చెప్పాను. పెట్టుబడి ఈ రాష్ట్రానికే రాబడి. చూడు బ్రదర్, ఇక్కడ జరిగిందంతా మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని క్షమించు బ్రదర్. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇండియా, శ్రీలంక, మలేషియా, సింగపూర్, బర్మా దేశాల్లో అన్ని భాషల్లో నాకు నచ్చని ఒకే ఒక్క మాట. మై మరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడపడలేక ఎందెందు వెతికాను కాలమే వృధాయనే. పరువాల నీ వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దు.